ఏమండి? విజయం చూశారా? చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి. ఇప్పుడెంతో మారిపోయింది. మన పట్టాభిమిట్రా అంటే ప్రాణమంతా దానిమీదే పెట్టుకున్నాడు. కానీ విజయ్ వాలకం చూస్తుంటే అలా కనపడడం లేదండి. అయ్యయ్యో, ఏమిటి భాగవతం? ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో, శివుడి ఫోటో, మహాలక్ష్మి ఫోటో తగించుంటాయి. నువ్వు గోడలంటే అసహ్యంగా అర్థమైన మొదలైన ఫోటోలు, జుట్టు పొలగల ఫోటోలు తగించావంటే ఏమిటిది తమ్మురానా? ఇలా ఉందేమిటి? అయ్యయ్యో, ఏమిటే ఇది? ఇంకా ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు పాపమే. అయ్యో, ఇలా చూడు విజయ, ఇకపై ఈ సావుబాజా సంగీతం, ఏబ్రాసి ఫోటోలు ఉండకూడదు. ముందు అవతల పారే. ఇదిగో, ఇందుకే నేను ఈ ఊరు రాని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఏమ్మా, చదువు కోసం సిటీ వెళ్తానని అడిగానా? మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదో నువ్వు పట్టం వెళ్లి చదువుకోని తాతయ్య ఇంటికి పంపించింది నువ్వే కదా. నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరే పిలిపించారు. ఏమిటి విజయ? ఏమండి విన్నారా? అంతా మీరిచ్చిన సనువే. ఆడపిల్లలా పెంచారా దాన్ని? మగ మహారాజులా పెంచారే. పోయి పని చూసుకో. నేను చూసుకుంటా. ముందు మీ అమ్మాయిని చూడండి. తలవెర పోసుకుని కొరి దయ్యంలా నించుంది. తలకు నూనె రాసుకుని, తల దువ్వి పూలు పెట్టుకుని, కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసిపారేసి లక్షణంగా పరిగణి కట్టుకుని వండి వేసుకోమనండి. అవునవును, నేను ఒక్కదాన్ని లోకువ. ఏమా, చేత్తో మైక్ పట్టుకుని నిల్చున్నారే, వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా? రండి 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 నాయుడు గారు రండి. అమ్మా రండి, గన్నం తీసుకోండి రండి. బాబాయ్ గారు రండి. అమ్మాయి కంటే అబ్బాయే ఎక్కువ సిగ్గుపడుతున్నాడే. నమస్కారం వీరయ్య గారు, దంపతులను ఆశీర్వదించండి. రండి కాంతయ్య గారు రండి, గంధం తీసుకోండి. ఎవరే ఆయన? ఏమే, మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే. ఏ, నువ్వు తప్పుగా అంచనా వేకు. ఆయన పేరు వీరయ్య. కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు. సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా? పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ల గురించి చెప్పుకునేవారు. ఎవరి పాపిష్టి కళ్ళు పట్టయో ఏవో, మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు. లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ మల్లయ్యను చంపేసి అదే చెట్టుకు వేలాడదీశాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది, కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు. ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని, మెళ్ళో కట్టిన తాళి చేతికి కట్టుకుని, ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు. జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు. ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది. మంగళసూత్రం ఇవ్వండి.
మాంగళ్యం తంతునాలేనా మమ జీవన హేతునా అంటే బద్నామి సుమగే తమ జీవ వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తాను. అబద్ధం. వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి, భూమి మీదే జరుగుతాయి. అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది. అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తట్టకూడదు. ఏం ప్రయోజనం లేదు. ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది. నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి. ఇది మాత్రమే కాదే, ఇంకా ఉన్నాయి. ఏమిటి? ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది. ఈ ఊరొచ్చి 6 మాసాలే అయ్యింది. ఒంటరి మనిషి, ఊరంతా ఆడి చేస్తోంది. ఎవరే అది? ఏమిటిది చీర? ఎవరికి? నీకే. నాకా? ఇవ్విగో. అవును, ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది. ఇచ్చాను, కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేసావు. అయ్యో, ఐఎమ్ సారీ బావా. ఇది మళ్ళీ పొరపాటును పారేయవుగా. లేదు. ఏ బావా, నేను ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో లేను, చదువుకోవడానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పటిదాకా ఏ చదివా? నేను మేం చెప్తాం, బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు, ఎంత మేత పెడితే ఎన్ని పాలిస్తుందో. బర్రెలు తోవడానికి సబ్బ, ఎండుగడ్డ, కొబ్బరి పీచ. మీ బావగారు ఇవన్నీ చదివారు. ఏం బావా, నిజం కదా? ఏమిట్రా సూరి, ఇవాళ ఒక్కడు కూడా రాలేదు. తెలీదండి. తెలీదా? హాయ్. ఆహా, నాట్య మయూరి, పాటలు పాడే కోయిల. ఏం ఆడేది, ఏం పాడేది? ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోటకూరకాళ్ళ తయారైంది. ఇదే చంద్రకళ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా? దేశం చెడిపోయి. అయ్యా, ఒక సందేహం. ఏమిట్రా? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది. అది అడగమంటారా? అడుగు. ఏమనుకోవద్దండి. అడుగు. కోప్పడ్ర కదా. అడగరా. ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే, కానీ మీ పెళ్ళాం ముందు
కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటాపలుకు లేకుండా ఉంటారే ఎందుకండి? నీకు వివాహం అయిందా? ఏంటండి మీతో చెప్పకుండానా? నీకు వివాహం అయిందట్రా. చెప్తే నమ్మనేటండి. చెప్పకటి రా. నీకు వివాహం అయిందా? లేదండి. నీకు వివాహం కానీరా, అప్పుడు నీకే అర్థమవుతుంది. అరే మాస్టర్ రండి, శేషాద్రి గారు రండి కూర్చోండి. నమస్కారం అండి. ఏం నాయుడు గారు బాగున్నారా? ఆ బాగున్నాను. ఏంటి రోజులైంది మిమ్మల్ని చూసి, సోడా కాఫీ ఏదైనా తెప్పించమంటారా? రే సోడా కాఫీ. నాకేం వద్దండి. మాస్టారు అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు, చూసారా? చూశాను. ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను. లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం. చాలా బాగా అన్నారు, మేస్తారు కదా. సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది, సెలవిస్తారా? మంచిది, వెళ్ళండి. వస్తాను. వీళ్ళంతా మాస్టర్లా, పోరు దేవుడా.